గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని పక్కన సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్లనే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఆల్ అనేది ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి స్టార్ట్ చేద్దామా వ్లాగ్ని. హే గాయ్స్ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వ్లాగ్లో మీకు ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను చేసిన వర్క్ రొటీన్ని మీతో షేర్ చేస్తాను. ముందుగా మేము లేచిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 10 అవుతుందండి టైము. ఈ టైంలో పైన అంతా క్లౌడీగా బాగుంది, వాన పడేలాగా ఉంది. కాకపోతే ఈరోజు ఇంట్లో చూడండి మార్నింగ్ ఎలా ఉందో. ఇదిగోండి తన్మయ్య అప్పుడే లేచింది, అంటే 8 అవుతుంది లేండి తన్మయ్య లేచేసరికి, ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ ఉండట్లేవు కదా, అందుకని నైట్ కొంచెం లేటుగా పడుకుంటాము, అందుకని మార్నింగ్ కూడా కొంచెం లేటుగా లెగుస్తున్నారు. ఇక లేపిన తర్వాత పాపం ఇంకా నిద్ర సరిపోలేదు, కానీ లేపాను. ఇక మరీ అదే అలవాటు అయిపోతుందని ఇక్కడ తనోజ్ని కూడా లేపాను. నెక్స్ట్ ఇక మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. చూసారు కదా ఇక్కడ కిచెన్లో అంతా కూడా క్లీనప్, అంటే కొంచెం క్లీన్గానే ఉంది. నైట్ నేను ముందు రోజు నైట్ కారపూస చేశానండి, అందుకని ఇక్కడ పెద్ద పెద్ద కళాయిలు ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవి ఏంటంటే నూనె చల్లారిన తర్వాత వాటిని వడగడదామని అలా నైట్ ఉంచేసాను, ఇక అది వడగట్లేదు. ఇప్పుడు మొత్తం అది క్లీనప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పప్పులు నానపోసానండి, అంటే ఇడ్లీకి దోశకి ఏమీ లేవు, అందుకని ఏం చేశానంటే ఇన్స్టెంట్ దోశల కోసం ఇక్కడ పప్పులు నానబెట్టుకున్నాను నైట్. మార్నింగ్ అయితే మనం మిక్సీ పట్టుకొని వెంటనే టిఫిన్ రెడీ చేసేసి చేసుకోవచ్చు, అంటే దీనికి ఫర్మెంటేషన్ అలా ఏం ఉండదు కదా అందుకని. ఇదిగోండి పట్టేశాను, మిక్సీలోనే పట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని సీడ్స్ నానబెట్టుకున్నాను. ఇవేంటంటే స్ప్రౌట్స్ లాగా చేద్దాము, కర్రీస్లోకైనా వాడుకోవచ్చు, లేదంటే ఉత్తిగైనా తినడానికి బాగుంటాయి కదా. అలానే పల్లీలు కూడా నానబెట్టుకున్నాం కొన్ని. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి నేను టిఫిన్ వేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా మనకి టమాటో పల్లీ కలిపి చట్నీ చేస్తాం కదా, ఆ చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పల్లీల చట్నీ చేసేసాను, ఇది చాలా సింపుల్ అండి, ఆల్రెడీ నా వీడియోస్లో షేర్ కూడా చేశాను మీకు. ఇక ఇప్పటి నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు సాంగ్ పెట్టేస్తాను. గాయ్స్ మళ్ళీ వచ్చేసాను, మొత్తం పనులన్నీ అయిపోయినాయండి, అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను కొన్ని ఈవినింగ్ చేసేసుకుంటాను కదా పనులు, అందుకని ఇక మార్నింగ్ కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేశాను. ఈరోజు తన్మయ్య కొద్దిగా ఫ్యాన్సీగా జడేశాను అనమాట. ఆ తర్వాత తనోజ్కి వచ్చేసి కొంచెం డాండ్రఫ్ వచ్చింది, అందుకని తనకి లెమన్ వేసి మసాజ్ లాగా చేశాను హెడ్ మీద, అంటే హెయిర్ మసాజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత పాలు పిల్లలకు కాగబెట్టాను. నెక్స్ట్ నేను టీ పెట్టుకున్నాను. చూసారా కిచెన్లో ఎంత వేడిగా ఉందో, ఒక పక్క నుంచి వాన పడుతూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి ఎంత వేడోనండి మాకు. అందుకనే నేను మ్యాక్సిమం కిచెన్లో పనిచేసేటప్పుడు మీకు ఎదురుగా కనిపించను నేను, ఎందుకంటే చొమట్లు బట్టి బాగుండదని. ఈరోజు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీగా ఉన్నానండి. ఈరోజు టమాటా పప్పు చేశాను. పప్పు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా ఈజీ వర్క్ అనమాట. అదైతే వంటలు చేసే పని అంటే పప్పు చాలా ఈజీగా ఉంటుంది కదా, నేను పప్పు ప్రిపేర్ చేసేసుకున్నాను. రెండు పూటలకు సరిపోను, అందుకని ఇక మిగిలిన వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం ఇక్కడ ఫోన్స్, ఫోన్ వారంటీస్, ఆ కార్డ్స్ అవన్నీ ఉన్నాయండి. ఇంట్లో చాలా మెస్సీగా ఉంది. ఇవైతే మాకు ఫోన్లు ఖరాబ్ అయిపోయినా కూడా ఆ గ్యారంటీస్ కానీ కార్డ్స్ కానీ లేదంటే ఆ బాక్సెస్ కానీ పారేయం మేము, అందుకని ఈరోజు మొత్తం క్లీన్ చేసేసాను. అలానే తన్మయ్యది చిన్నది చెస్ట్ ఆఫ్ డ్రా ఉంటుంది, కొంచెం పెద్దదే బెడ్రూమ్లో, దాంట్లో అన్ని తన యాక్సెసరీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఈరోజు క్లీనప్ చేసేసాను. Always falling for the wrong guys.
just all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? ఫైనల్లీ మొత్తానికి అయితే సర్దేశానండి. ఎంత మెస్సీగా ఉందంటే డ్రెస్సింగ్ టేబుల్ది ఈ చెస్ట్ ఆఫ్ డ్రా వచ్చేసి డైలీ యూజ్ చేసేటివి, యూజ్ చేయనివి, పాతవి, కొత్తవి అన్ని మిక్స్ అయిపోయినాయి. అన్నీ సపరేట్ చేశానండి. అంటే మనకి సేఫ్టీ పిన్స్ అలాంటివన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్లో అరేంజ్ చేసి పక్కన పెట్టాను. అలానే ఇక్కడ తన్మయ్ వచ్చేసి మెటల్ చైన్స్, బ్యాంగిల్స్ అలాంటివేమో బాక్సులలో, తర్వాత బ్రాస్లెట్స్ అలాంటివన్నీ డివైడ్ చేసి పెట్టాను, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ. ఇందులో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉంటాయండి. ఆ బ్లూ కలర్ బాక్స్లో అన్నీ కూడా కొత్తవి హెయిర్ బ్యాండ్స్ అవి పెట్టాను. నెక్స్ట్ ఈ డ్రాలో వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే క్యారీ బ్యాగ్స్ అలాంటివి, అంటే కొత్తవన్నమాట, అవన్నీ అందుబాటులో ఉంటాయని అవన్నీ కూడా ఇక్కడ సర్ది పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందండి. అవి సర్దుతానే ఎంత టైం అయిపోయిందో అసలు అర్థమే కాలేదు. ఈలోపు ఈవినింగ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ చెప్పాను కదా పిన్లు అవి నానపెట్టలేదని, అంటే ముందు రోజు లేవని చెప్పేసి ఇప్పుడు నేను నానపెట్టేసుకున్నాను. అలానే ఇక్కడ టీ పెడుతున్నాను, కొంచెం పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. ఒకేసారి పల్లీలు ఎక్కువగా వేయించుతానండి, అంటే రెండు మూడు సార్లకి వాడుకోవచ్చు కదా అందుకని. ఇక కొంచెం టైం ఉంది కదా అనేసి నేను ఇక్కడ పల్లీలు అవన్నీ వేయించుకుంటున్నాను. ఇక్కడ టీ పెట్టుకుంటున్నాం, అల్లం టీ. ఇక ఈవినింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూసేసేయండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ బజ్జీ చేశానండి. ఇవి ఎగ్ బోండాలు. ఈ రెసిపీని తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. అలానే ఇక్కడ ఆలూ బజ్జీ కూడా కొన్ని వేసుకున్నాము. ఈరోజు నేను చెప్పాను కదా మీకు లంచ్కి టమాటా పప్పు చేశానని, ఇక డిన్నర్కి వంట చేయాల్సిన అవసరం లేదు, అంటే కర్రీస్ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు, అందుకని సైడ్ డిష్గా ఉంటుందని బజ్జీలు అవి చేశాను. ఇక నెక్స్ట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నైట్ టైం ఈ విధంగా అంట్లన్నీ కూడా వాష్ చేసేసుకుంటా ఉంటానండి. మామూలుగా అయితే ఎప్పుడు ఇంతవరకు ఉండదు. ఈరోజు అయితే నెయ్యి ప్రిపేర్ చేశాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టాను, గ్రైండర్ పెట్టాను, అలానే ఇక పిల్లలకి ఫలూదా కూడా చేశాను. ఈరోజు కొంచెం అంటే వంట చేసే పని లేదు కాబట్టి మిగిలిన పనులన్నీ పెట్టుకున్నాను. ఇక ఫైనల్గా స్టవ్ కూడా క్లీనింగ్ చేసేసుకున్నాను నైటే. ఈ విధంగా చేసిన తర్వాత ఒక చిన్న సెంటెడ్ క్యాండిల్ని వెలిగించుకుంటే కిచెన్లో కాస్త మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను.